డీటెయిల్స్ షరీఫ్ ని అడిగి తెలుసుకుందాం. షరీఫ్, డీటెయిల్స్ చెప్పండి. అందులో ఉన్నటువంటి ఏవైతే మందులకు సంబంధించినటువంటి గోల్మాలు చేస్తారో ఆ గోల్మాలు చేసిన డబ్బుతోనే పెద్ద మొత్తంలో నిధానంగా ఆరోపణలు, అదేవిధంగా జేడీ పద్మజ ఫార్మసిస్ట్ నాగం ఫార్మసిస్ట్ ఇద్దరు కాంట్రాక్టర్లు మెయిన్ కీ రోల్ పోషించాలనేది కూడా అప్పటి దర్యాప్తు అధికారులు గుర్తించడం జరిగింది. ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి లేక వెళ్ళింది. ఆ తర్వాత భారీ మొత్తంలో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారు. వివిధ రాష్ట్రాలకు వివిధ దేశాలకు కూడా ఈ మనీ అంతా కూడా వెళ్ళింది అనేటువంటి ఆరోపణల పైన అభియోగాల పైన ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి అప్పటి నుంచి కూడా దర్యాప్తు చేస్తూ వస్తుంది. ఇప్పుడు మాత్రం ఈడీకి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ కూడా పూర్తి తుది దశకు చేరుకున్నట్టుగా కూడా తెలుస్తోంది. దాదాపు 144 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ఆస్తులను, ఆ స్థిరాస్తులు, చరాస్తులకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్ని తీసుకుని వాటి అన్నింటినీ కూడా అటాచ్ చేస్తున్నట్లు కూడా అధికారికంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి ఎవరు ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఇది అమౌంట్ అంతా కూడా తీసుకున్నారు. అందులో ప్రధానంగా 97 ఫ్లాట్స్ ఉన్నాయి, 6 విల్లాలు ఉన్నాయి. థ్యాంక్ యూ షరీఫ్.